అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ముఖ్య సలహాదారుడట పనికిమాలినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి పదే పదే మాట్లాడుతూ చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. అసలు ఇన్సైడింగ్ ట్రేడింగ్ అంటే ఏమిటో నీకు తెలుసా సజ్జల గారు? ఆ రోజుల్లో అమరావతిలో రాజధాని కట్టాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు అసెంబ్లీలో కూడా చర్చించాం. చర్చించిన తర్వాత అసెంబ్లీ ఏకగ్రీవంగా అందరూ ఆమోదించిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని, అది కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత రైతులు కూడా అక్కడ ఉన్న రైతులు కూడా కొన్ని వేల మంది రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన సంగతి ప్రపంచమంతా తెలుసు, నీకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మీరు ఆ విషయం మర్చిపోయి కావాలని చెప్పి దాటేసి ఇవాళ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అవినీతి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం సజ్జల గారు? అసలు ఆలోచన చేయండి. ఒక మంచి రాజధాని కట్టాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం చేస్తే దాన్ని ప్రోత్సహించవలసింది పోయి అబండాలు వేయడం ఎంతవరకు కరెక్టో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి మరి భూసేకరణ చేసిన సంగతి తెలుసు. భారతదేశంలో ఎక్కడ జరగలేదు ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ చేసి ఈవేళ రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి చేపడితే మీరు దానికి అనేక ఆటంకాలు పెడతారా? 2 సంవత్సరాలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు గారు ఆ రోజుల్లోనే 60% నుంచి 70% రాజధాని నిర్మాణం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించారు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 60% 70% ఆల్రెడీ పూర్తి చేసాం మేము. మరి 2 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి అసమర్థులు మీరు. పనికిమాలిన ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం పూర్తి చేయకుండా ఈవేళ మళ్ళీ మీరు మాట్లాడతారా? ఆ రోజు మీ ముఖ్యమంత్రి ఇది తొగ్గలకు గడు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడలేదా? రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పలేదా? మరి మేము ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఒప్పుకున్నాడు కదా. మళ్ళీ ఈవేళ ఏదో ఆబండాలు వేసి మరి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ మాట్లాడతారు. జియో నెంబర్ 41 ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారని చెప్పి మీరు అబాండాలు వేస్తున్నారు. ఇది కరెక్టా అండి? ఇవాళ రైతులందరూ ఉన్న మీరు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలు చెప్పారు క్లియర్గా, మమ్మల్ని ఎవరు బెదిరించలేదయ్యా, మాకు మేమేగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం, మాకు డబ్బులు వచ్చాయి, మాకు లాభం చేకూరింది దీనివల్ల అని చెప్పి రైతులు చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏదో బెదిరించాలని చెప్పి మీరు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పుడే కాదు, మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు అనే కూడా అవినీతి కేసులు ఉన్నాయి, మేము బయటకు లాగుతాం, జైలుకి పంపిస్తామని చెప్పి ఎన్నో పెద్ద కప్పులు చెప్పారు మీరు. 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఒంటి మీద ఉన్న ఒక ఏక కూడా పీకలేకపోయారు మీరు. ఎందుకు నిరూపించలేపారు? 2 సంవత్సరాలు టైం సరిపడదా మీకు? ఎన్నో కేసులు ఉన్నాయన్నారు కదా, ఒక్క కేసుని నిరూపించారు మీరు. మళ్ళీ ఇవాళ తప్పుడు కేసు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బదనామ చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మీ తరం కాదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈవేళ మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఒక్కసారి మీ గతం కూడా గుర్తు చేసుకోవాలా సజ్జల గారు? ఒకసారి మీ గతం ఏంటి గుర్తు చేసుకోండి. మీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా? ఒకసారి మీ గతంలోకి వెళ్ళండి, గతంలో మీ పరిస్థితి చూడండి. నువ్వు సాక్షి పేపర్లో పనిచేసినప్పుడు తప్పుడు రాతలు రాసి బ్లాక్మెయిల్ చేసి ఎంతమంది డబ్బులు కొట్టేసేవయ్యారు, అవన్నీ మాకు తెలియనుకున్నావా? అంతెందుకయ్యా, విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు కొంత తప్పుడు రాతలు రాసి విశాఖపట్నంలో మా విశాఖపట్నంలో తప్పుడు రాతలు రాసి బెదిరించడానికి ప్రయత్నం చేస్తే నీ మీద విశాఖపట్నం జిల్లా కోర్టులో కేసు ఉన్న సంగతి మర్చిపోయావా? ఇప్పటికీ కేసు పెండింగ్ ఉంది నీ మీద, భారత గారి మీద, ఈ ముఖ్యమంత్రి భార్య మీద, నీ మీద విశాఖపట్నంలో జిల్లా కోర్టులో కేసు ఉన్న సంగతి మర్చిపోయావా?
అటువంటి నువ్వు పనికిమాలినోడివి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా? ఈవేళ ఇన్సైడ్ ట్రేడింగ్ అమరావతిలో జరగలేదయ్యా. ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడన్నా జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. నేను నిరూపిస్తాను, రాగలవాళ్ళు రా ఒకసారి విశాఖపట్నం రా, ఇద్దరం కలిసి పబ్లిక్ వేదిక మీద మాట్లాడదాం. విశాఖపట్నంలో మీ ఏ టూ ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారు, అతను ద్వారా మరి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి నేను ఆరోపిస్తున్నాను. నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు రాగలవా? రా ఒకసారి విశాఖపట్నంలో కూర్చుందాం, కూర్చొని మాట్లాడదాం. ఈవేళ విశాఖపట్నంలో సుమారు నాకు తెలిసి మీ ప్రభుత్వంలో 6,000 ఎకరాలు భూసేకరణ చేసిన మాట వాస్తవం కాదా? జీవో నెంబర్ 72 ఇదే మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఆ జీవో ప్రకారంగా విశాఖపట్నంలో 6,000 ఎకరాలు సుమారు పేద రైతుల దగ్గర భూములు లాక్కున్న విషయం వాస్తవం కాదా? చెప్పు. మరి మీరు ఇచ్చిన జీవో న్యాయమైన జీవోవా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో తప్పుడు జీవోవా? ఏంటయ్యా మాటలు, ఏం మాట్లాడతారయ్యా? ఇది పద్ధతి కాదు. విమర్శించడానికి వాళ్ళు దారులు ఉంటాయి. తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలని ఎర్రోలు చేసి ప్రజలను నమ్మించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమీ చేయలేరు. విశాఖపట్నంలో మీరు భూములు సేకరించి 6,000 ఎకరాలు సేకరించి దాంట్లో సుమారు 30 లక్షల చదరపు గజాల భూమిని మీరు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని ఆ 30 లక్షల చదరపు గజాలని మీ తాలూకు మనుషులకి మీ నాయకులకి పంచడానికి మీరు ఏర్పాటు చేసిన విషయం వాస్తవం కాదా? రా చూపిస్తాను నేను. అదేవిధంగా విజయసాయిరెడ్డి ఏ టూ దొంగ విశాఖపట్నంలో మకాం వేసి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుంటున్న వాస్తవం కాదా? రా చూపిస్తాను నేను ఎంతమంది లాక్కున్నాడో. ప్రేమ సమాజం, విశాఖపట్నం ప్రేమ సమాజంలో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎండోమెంట్స్కి ఇప్పుడు ప్రేమ సమాజం ఏం లేదు. ఎంతోమంది దాతలు ఇచ్చిన భూమి అది, అది ఇప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎండోమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఈవేళ 2-3 రోజుల క్రితం పబ్లిక్ ఆక్షన్ పెట్టి మీ వాళ్ళ చేత ఎవరు ఆక్షన్లోకి రాకుండా అడ్డుకొని నీకు కావలసిన మనుషుల చేత సుమారు 50-60 ఎకరాలు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదా? అది వాస్తవం కాదా? అది బేపాక్ ప్రైవేట్ సంస్థ, వాళ్ళని బెదిరించి 60% వాటాలు మీరు కొనుక్కోలేదా? సింహాచలం దేవస్థానం భూములు మీరు ఆక్రమించుకోలేదా? విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా బలవంతంగా భయంపించి ఆక్రమించుకోవట్లేదా? ఆఖరి క్లబ్బు వాల్టర్ క్లబ్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదా? వాళ్ళంతా కోర్టు కేసు స్టే తెచ్చుకున్నారు, లేదా అది కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదా? ఇవన్నీ మాత్రం నా ఆధారాలు ఉన్నాయి, రా చూపిస్తాను నేను. తప్పులన్నీ మీరు చేసి, దోపిడీ అంతా మీరు చేసి, ఇసుక దోపిడీ కానీ బ్రాందీ దోపిడీ కానీ అన్ని దోపిడీలు మీరు చేసి ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు మీద నిందలేస్తారు మీరు? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. మీ భాగోతులన్నీ మాకు తెలుసు, టైం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవడం మంచిదని చెప్పి సదలో మాట్లాడుతున్నాను. విశాఖపట్నంలో మీ భాగోతాన్ని పబ్లిక్గా చెప్పడం కోసం మేము అంత సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే నీ విజయసాయిరెడ్డి నువ్వు కలిసి రండి విశాఖపట్నం. ఏ రోజు వస్తారు చెప్పండి, మేము రెడీగా ఉంటాం. మీ భాగోతులన్నీ బయట ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకండి. అసలు అసెంబ్లీ పెట్టే దమ్ము మీ నాయకుడికి ఉందా? మీ నాయకుడికి దమ్ము అయితే లేదు. బడ్జెట్ సెషన్ ఎవరన్నా ఓటో అకౌంట్లో బాబా మరి మంత్రిమండలి సమావేశాలు ఆమోదిస్తారండి ఎవడన్నా? ఏదో అత్యవసర సమావేశంలో ఇప్పుడన్నా చేస్తారు అలాగా. ఇవాళ అత్యవసర సమయం ఏమిటో ఇప్పుడు ఏమీ లేదే. అంటే అసెంబ్లీలో కూర్చుంటే నువ్వు చేసిన తప్పులకి సమాధానం చెప్పే ధైర్యం లేక మీ బాస్కి ఈ తుగ్లక్కి అసెంబ్లీ సమావేశం పెట్టా? ఇది పత్తా అండి, సాంప్రదాయాలు ఉండవండి. గత సాంప్రదాయాలు ఈ మట్టి కలిపేస్తారండి. ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి అయ్యా. మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి పనులు చేసి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఇలా దోపిడీ చేసి ఎన్నాళ్ళు మీరు పరిపాలన చేస్తారో ప్రజలు కూడా చూస్తారని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఎప్పుడైనా ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడడం నేర్చుకో సజ్జల గారని చెప్పి ఒకసారి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.